హాయ్ అండి దిస్ ఈజ్ అనూషా వెల్కమ్ బ్యాక్ టు మై ట్రెండ్ జోన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను కేక్ తయారు చేస్తున్నానండి ఏంటంటే మనం ఈరోజు టీ కప్స్ టీ కప్స్ ఉంటాయి కదండి సో వాటిలో మనం కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అండి బర్బన్ బిస్కెట్ ప్యాకెట్ ఫుల్ ప్యాక్ ఒకటి నెక్స్ట్ వన్ బై ఫోర్త్ బాయిల్ చేసిన మిల్క్ అండి బాయిల్ చేసిన మిల్క్ చల్లారిన తర్వాత మనం ప్రిపరేషన్కి తీసుకోవాలండి సో ఏంటంటే ఇక్కడ నేను బిస్కెట్ ప్యాక్ అనేది ఓపెన్ చేసి మొత్తం అన్నీ వేసానండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ షుగర్ అనేది ఎందుకు యాడ్ చేయాలని ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ దాంట్లో క్రీమ్ ఉంది కదండి సో ఆ క్రీమ్ అనేది మనకి షుగర్తోనే యాడ్ అయి వస్తుంది కదా సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇంకొక ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే అంత నీడే ఉండదండి రెసిపీ అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుందండి స్పాంజ్లోచ్చిన కేక్ టేస్ట్ కూడా ఎంత బాగుందంటే మనం బయట బ్యాకరీలో కొనుక్కుంటే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతూ తింటుంటాం అంత టేస్టీగా ఉందండి సో ఇలా మనం బిస్కెట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద బ్రేక్ చేసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మిక్సీ చేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలండి సో బాగా మెత్తగా చేసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మిక్సర్ బౌర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం మిక్సింగ్ చేసే బౌల్లోకి మనం ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న బిస్కెట్ బైట్స్ ఏమైనా ఉంటే కూడా తీసేసుకోవాలి ఒక్కొక్కసారి మిక్సీ అవ్వకపోవడం వల్ల అలా ఉంటుంది కదండి మిక్సింగ్ మిక్సీలో వేసినప్పుడు పౌడరు ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది కదా సో అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మిక్స్ మనం మిల్క్ యాడ్ చేసి మనం బ్యాటర్ని కలుపుతున్నప్పుడు ఏంటంటే చక్కగా మనకి మంచి కంటెస్టెన్సీలో బ్యాటర్ అనేది వస్తుంది ఇక్కడ సో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బ్యాటరీని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం సో ఏంటంటే ఇక్కడ మిక్సింగ్ ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే మనం బిస్కెట్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకున్నాం కదా సో అందువల్ల ఏంటంటే చాలా ఈజీగా మనం ఇక్కడ ఈ బ్యాటరీ అనేది మిక్స్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లోనే మనకి మిక్సీ చే మిక్సింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇలా ఏంటంటే మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ ఒకే ఒకేసారి ఎక్కువ పోసుకోవడం వల్ల ఏంటంటే బ్యాటర్ కంటిస్టెన్సీ లూజ్ అయిపోతే ఏంటంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో నేను ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా మీరైతే ఫాలో అవ్వండి సో ఈ ఈ బిస్కెట్ కేక్స్ అనేవి చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి యూట్యూబ్లో దట్ నేను కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయని చెప్తున్నాను కదా సో టేస్ట్ అనేది అంత బాగుంది అందుకనే నేను ఇంత బాగుంది అని అన్నిసార్లు చెప్తున్నాను సో మనకి బ్యాటర్ అయితే ఈ కంటెస్టెంట్స్లో ఉండాలండి నేను వీడియోలో చూపిస్తాను కదా సో అలా ఉంటే ఏంటంటే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ నేను మన టీ కప్స్ డిస్పజల్ ఉంటాయి కదండి సో అవి తీసుకునండి అవి తీసుకుని ఏం చేశానంటే వీటికి లోపల నేను గీ అనేది అప్లై చేశాను సో కొద్ది కొద్దిగా తీసుకుని ప్రతి గ్లాస్కి నేను గీ అనేది అప్లై చేశానండి అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం కేక్ బ్యాటర్ దీంట్లో వేసినప్పుడు మనకి కేక్ కుక్ అయిపోయాక ఏంటంటే గ్లాస్కి స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి సో ఎవరికైనా ఒక డౌట్ ఉండచ్చు లేదంటే కేక్ ప్యాన్స్ ఉండాలా లేదంటే స్టీల్ బౌల్స్ ఉండాలా ఎలా కుక్ చేసుకోవాలి వాటిలో ఏదైనా వస్తుందా ఇలాగ డిస్పోజబుల్ వాటర్ రాదా అని ఎవరికైనా డౌట్ ఉంటే అది కూడా క్లియర్ అయిపోద్దండి సో ఇలా కప్స్లో ఈ గ్లాస్లో టీ కప్స్లో వేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి మనకి దేనికి స్టిక్ అవ్వకుండా వచ్చేసింది సో ఇలా మొత్తం మనం ఎన్ని కప్స్లో అయితే మనకి బ్యాటర్ సరిపోతుందో అలా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమే నాకైతే సిక్స్ కప్స్కి వచ్చిందండి సో ఇక్కడ నేనైతే ఫస్ట్ రౌండ్లో త్రీ పెట్టాను తర్వాత రౌండ్లో త్రీ పెట్టుకున్నాను ఇలా మనం మన బ్యాటర్ ఎన్ని గ్లాసెస్ కప్స్కి అయితే వస్తుందో అలా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుని వీటిని ఏంటంటే గ్లాస్కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచండి ఎందుకంటే కేక్ అనేది పఫీగా వస్తుంది కదా పైకి సో దట్ అందుకనేసి మనం కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోవాలండి లేదు అంటే కేక్ కప్పు కన్నా బయటకు వచ్చేసి పొంగిపోతూ ఉంటుంది కదా సో అందుకని కొంచెం గ్యాప్ అనేది ఉంచుకోండి చాలా మంచిది అలా ఉంచుకోవడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక ప్లేట్ పెట్టండి ఏ ప్లేట్ అయినా పర్లేదు స్టీల్ది పెట్టుకోండి స్టీల్ది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్యాన్ హీట్కి ప్లేట్ హీట్ అయ్యి కప్స్లో మనం వేసిన బ్యాటర్ అనేది కేక్ లాగా రెడీ అయ్యి వస్తుందండి సో ఇక్కడ త్రీనే పట్టిన నేను ఫోర్ పడతాయేమో అని ట్రై చేశాను బట్ ఏంటంటే ఫోర్ కన్నా త్రీ అయితే చాలా ఫ్రీగా ఉంటాయి అనిపించింది సో నేను త్రీ అయితే పెట్టి ఇక్కడ కుక్ చేశానండి ఒకటి తీసేశాను సో ఇలా మనం ఇలా పెట్టుకోవాలి మనం ఇలా పెట్టుకున్న తర్వాత పైన లిడ్ కూడా పెట్టేసుకోవాలండి ఇలా మనం ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత నేను మధ్యలో ఒకసారి లిడ్ తీసి చూశానండి ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత దీన్ని లుక్ అయితే ఇలా ఉంది సో తర్వాత ఓవరాల్గా ఈ థర్టీ మినిట్స్ తర్వాత చూసానండి మళ్ళీ నేను ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది చూసారా నేను నైఫ్ దాంట్లో పెట్టి తీసినప్పుడు ఏంటంటే నైఫ్కి ఏమీ అంటుకోలేదు సో మనకి కేక్ కుక్ అయిపోయింది అర్థం చూసారా కప్లో అసలు ఏమీ స్టిక్ అవ్వలేదండి చాలా బాగా వచ్చింది కేక్స్ అయితే మాత్రం సో ఇలా మొత్తం మనం ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి మనకి ఇంకా ప్యాన్స్లో వేసినప్పుడు ఏంటంటే కేక్ అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా వాటికి ఇలా కప్స్లో వేయడం వల్ల ఏంటంటే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా అంత పఫీగా మెత్తగా నేను అక్కడ ప్రెస్ చేస్తుంటే కూడా చాలా పఫ్ఫీగా కనబడుతుంది కదండి సో ఇలా బాగా వచ్చినాయండి సో వీటికి ఏంటంటే నేను చర్రీస్ అండ్ డ్రై డ్రై చెర్రీస్ అండి ఇవి మా పాపకి చాలా ఇష్టం ఈ చెర్రీస్ అంటే సో పైనాపిల్ ఇక్కడ డ్రై చర్రీస్ డ్రైడ్ పైనాపిల్ పీసెస్ తీసుకుని ఇక నేను జస్ట్ డెకరేషన్ కోసం అనేసి తీసుకున్నానండి సో ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడము ఎంతో టేస్టీగా ఉండే ఈ బోర్బన్ బిస్కెట్ కేక్ మీలో ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు వస్తుందా రాదని కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఫాలో అవ్వండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బా